నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు పవన్ కుమార్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా బూస్టర్ డోస్ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం ఈ నెల 15 నుంచి పంపిణీ రాష్ట్రంలో వరదల పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశం విద్యా సంస్థల సెలవులను మరో 3 రోజులు పొడిగించిన ప్రభుత్వం ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష వాయిదా ఇంజనీరింగ్ పరీక్ష యథాతథం హిల్ అంబాజీ అబు రోడ్ కొత్త రైలు మార్గం నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం సామాజిక ఆర్థిక పురోభివృద్ధికి రైల్ కనెక్టివిటీ దోహదపడుతుందన్న అనురాగ్ ఠాకూర్ రక్షణ రంగం స్వావలంబన పరివర్తన దశను దాటుతోందన్న రాజ్నాథ్ సింగ్ 175,000 కోట్ల రక్షణ ఉత్పత్తి సాధించడమే లక్ష్యమని వెల్లడి ఇక వివరాలు చూద్దాం దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మహమ్మారి నుంచి రక్షణ కోసం వినియోగిస్తున్న బూస్టర్ డోస్ ను ఉచితంగా పంపిణీ చేసేందుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు 18 ఏళ్లకు పైబడిన వారందరికీ ఉచితంగా బూస్టర్ డోస్ ను ఈ నెల 15 నుంచి పంపిణీ చేస్తారు ప్రస్తుతం నిర్ణీత ధరలకు ప్రైవేట్ కేంద్రాల ద్వారా పంపిణీ అవుతున్న బూస్టర్ డోస్ ను శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు ప్రస్తుతం ఆరోగ్య సిబ్బంది ఫ్రంట్ లైన్ వారియర్స్ 60 ఏళ్లకు పైబడిన వారికే బూస్టర్ డోస్ ఉచితంగా అందిస్తున్నారు అన్ని ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు జూలై 15న మొదలై 75 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు यानी कि 15 जुलाई से अगले 75 दिन तक देश के 18 वर्ष से ज्यादा उम्र के जितने भी नागरिक होंगे उनको बूस्टर डोज बिल्कुल मुफ्त में देने का निर्णय लिया गया है। इससे जहां एक और उनको सुरक्षा भी मिलेगी, पहले भी कुछ लोगों ने लगाया लेकिन वो शुल्क के साथ सशुल्क लिया जाता था, प्राइवेट क्षेत्रों में भी लगता था, लेकिन इससे पहले जो मुफ्त था वो फ्रंटलाइन वर्कर्स थे, कोविड वॉरियर्स थे या फिर 60 साल से ज्यादा के जो नागरिक थे उनके लिए था। अब इसको 18 साल से ज्यादा की उम्र वालों के लिए साफ कर दिया है कि बिल्कुल मुफ्त बूस्टर डोज अब आप लगवा सकते हो और ये सभी सरकारी केंद्रों पर जगह जगह पर उपलब्ध होगा। అంతకముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తరంగా హిల్ అంబాజీ అబు రోడ్ కొత్త రైలు మార్గం నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది సుమారు 2,798.16 కోట్ల అంచనా వ్యయంతో రైల్వే మంత్రిత్వ శాఖ నిర్మించనున్న ఈ ప్రాజెక్టు 116.65 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు 2026-27 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకుంటున్నట్లు కేబినెట్ అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా సుమారు 40 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించనున్నట్లు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన భారతదేశం దార్శనికతకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని ఆయా ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక పురోభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని ఠాకూర్ పేర్కొన్నారు 116 కిలోమీటర్ కి నయ్ రైల్వే లైన్ మాత్ర 4 సాలో మే బన్కర్ తయారు హోగి 2,798 करोड़ रुपया इसके ऊपर खर्च आएगा और अगले 4 वर्षों में जब इस पे काम चल रहा होगा तो लगभग 40 लाख मैंडेस इसमें होंगे जिसमें से लोगों को रोजगार स्वरोजगार के अवसर मिलेंगे और रोजगार स्वरोजगार के नए द्वार भी इस रेलवे परियोजना के माध्यम से खुलेंगे దేశంలోని అంబాజీ ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శక్తిపీఠంలో ఒకటిగా విరాజిల్లుతోంది ప్రతి ఏటా దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు అంబాజీ క్షేత్రాన్ని సందర్శిస్తూ ఉంటారు ఈ కొత్త రైలు లైన్ నిర్మాణంతో ఎక్కువ మంది భక్తులు దర్శించడానికి సులభతరమవుతుంది రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు రిజర్వాయర్లకు సంబంధించిన ఇన్ఫ్లో అవుట్ఫ్లోల గురించి సీఎం ఆరా తీశారు ఇరిగేషన్ అధికారులకు కేసీఆర్ తగు ఆదేశాలు జారీ చేశారు వరదల వల్ల రవాణా విద్యుత్ తదితర సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖలు చేపడుతున్న చర్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు
ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజా ప్రతినిధులను అప్రమత్తం చేశారు. తక్షణ రక్షణ చర్యల్ని కొనసాగిస్తూ వరదల వల్ల కలిగే ఆస్తి ప్రాణనష్టాలను వీలైనంత మేర తగ్గించాలని కేసీఆర్ సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా సీఎం ఆదేశించారు. ఎక్కడా కూడా ప్రాణహాని జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ ఇరిగేషన్ అధికారులు జిల్లా కలెక్టర్లు ఎస్పీలకు ఆదేశాలిచ్చారు. వరద ముంపు అధికంగా ఉన్న జిల్లాల మంత్రులు కలెక్టర్లు అన్ని శాఖల ప్రభుత్వాధికారులతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. పరిస్థితులు చక్కబడే వరకు వారి వారి నియోజకవర్గాలు జిల్లాలు విడిచి వెళ్లరాదని మరోమారు సంబంధిత జిల్లాల మంత్రులను ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు. అలాగే వరదల నేపథ్యంలో రాష్టంలో ముంపుకు గురైన పంటలు చెరువులకు గండ్లు పడుతున్న పరిస్థితుల గురించి కూడా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రైతు బంధు సమితి అధ్యకుడు పల్లా రాజేశ్వరరెడ్డితో కేసీఆర్ సమీక్షించారు. వరదలు తగ్గగానే వెంటనే కావాల్సిన విత్తనాలు ఎరువుల్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రాజెక్టులకు చేరుకుంటున్న వరదను బట్టి అవకాశమున్న చోట హైడల్ ప్రాజెక్టులను ప్రారంభించాలని కూడా సీఎం సూచించారు. దేవాదుల ప్రాజెక్టుల పనుల పురోగతిలో నేపథ్యంలో వరద నీరు చేరుకోవడంతో తక్షణ చర్యలు చేపట్టి వరద నీటిని ఎత్తిపోసేందుకు చర్యలు తీసుకోవాలని ఈఎన్సీ మురళీధర్రావును కేసీఆర్ ఆదేశించారు. వానలు వరదల నేపథ్యంలో చేపట్టిన రక్షణ చర్యలకు కావలసిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. రాష్ట వ్యాప్తంగా తలెత్తుతున్న సమస్యలపై ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్ డీజీపీలను సీఎం ఆదేశించారు. వానలు వరదల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ కూడా బయటకు వెళ్లొద్దని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. రాష్టపతి ఎన్నికల నిర్వహణకు రంగం సిద్దమవుతోంది. ఈ నెల 18న జరిగే పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్టపతి ఎన్నికల సామగ్రి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు. రాష్టపతి ఎన్నికల బ్యాలెట్ పేపర్లు బాక్సుల తరలింపు ప్రక్రియను ఎన్నికల కమిషన్ చేపట్టింది. ఇప్పటికే తెలంగాణతో సహా 14 రాష్ట్రాలకు ఎన్నికల సామగ్రిని విమానాల్లో తరలించారు. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు బ్యాలెట్ మెటీరియల్ తీసుకువెళ్లారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అసెంబ్లీ కార్యదర్శులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. ఆయా రాష్ట్రాల రాజధానులకు వెళ్లే విమానాల్లో మిస్టర్ బ్యాలెట్ బాక్స్ పేరుతో టికెట్ కొనుగోలు చేశారు. ఈ నెల 15వ తేదీ వరకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ భవనాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు చేరవేస్తారు. ఇప్పటికే పలు రాష్ట్రాలకు, అదనంగా మిగిలిన రాష్ట్రాలకు ఈరోజు తరలించనున్నామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కాగా ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగనుంది. అనంతరం ఈ నెల 21న పార్లమెంట్ హౌజ్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎన్డీఏ పక్షాల అభ్యర్థి ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. అయితే ద్రౌపది ముర్ముకు మద్దతిచ్చే పార్టీల సంఖ్య పెరుగుతోంది. ఏపీలోని అధికార విపక్ష పార్టీలైన వైసీపీ, టీడీపీలు ముర్ముకు సంపూర్ణ మద్దతిచ్చాయి. దీంతో ఏపీలోని ప్రజాప్రతినిధుల ఓట్లన్నీ ముర్ము ఖాతాలోనే చేరనున్నాయి. అలాగే ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన కూడా మద్దతు ప్రకటించింది. జార్ఖండ్లోని అధికార జేఎంఎం, ఒడిషాలో అధికార బీజు జనతాదళ్ పార్టీలు ఇప్పటికే మద్దతుపై ప్రకటనలు చేశాయి. పలు ఈశాన్య రాష్ట్రాల పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. దీంతో ద్రౌపది ముర్ము గెలుపు అవకాశాలు బాగా మెరుగయ్యాయి. కాగా ఎంపీలందరూ పార్లమెంటు భవనంలోనే ఓటు హక్కు వినియోగించుకోవాలని సభ్యులకు బీజేపీ నిర్దేశం చేసింది. ఈ నెల 16 సాయంత్రానికి ఎంపీలందరూ తప్పక ఢిల్లీ చేరుకోవాలని ఆదేశించింది. 17న పార్లమెంట్ భవనంలో రాష్ట్రపతి ఎన్నికల శిక్షణ మాక్ పోలింగ్ ను బీజేపీ నిర్వహించనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తొలిసారిగా వర్చువల్ విధానంలో జరగనున్న ఐటీ యూట్యూ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఇండియా, ఇజ్రాయెల్, యుఏఈ, యుఎస్ఏ సంయుక్తంగా నిర్వహించే ఈ సదస్సులో ఆయా దేశాల పరిధిలో సాధ్యమయ్యే ఉమ్మడి ప్రాజెక్టులు, వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి దేశాధినేతలు చర్చించనున్నారు. భవిష్యత్తులో చేపట్టే ఈ ప్రాజెక్టులు ఆర్థిక సహకారానికి ఒక నమూనాగా ఉపయోగపడతాయని, వ్యాపారవేత్తలకు, కార్మికులకు కొత్త అవకాశాలను సృష్టిస్తాయని భావిస్తున్నారు. గత ఏడాది 18న జరిగిన 4 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ఐటీ యూటూ దేశాల గ్రూప్ను రూపొందించారు. నీరు, శక్తి, అంతరిక్షం, రవాణా, ఆరోగ్యం, ఆహార భద్రత వంటి రంగాల్లో పరస్పర పెట్టుబడులను ప్రోత్సహించడం ఐ2యూ2 లక్ష్యమని అధికారులు తెలిపారు. అలాగే పరిశ్రమల కోసం మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ది మార్గాలను ఆధునీకరించడం, గ్రీన్ టెక్నాలజీల అభివృద్దిని ప్రోత్సహించడం, ఆయా రంగాల్లో ప్రైవేట్ రంగ మూలధనం, నైపుణ్యాల్ని అభివృద్ది చేయడానికి అవసరమైన సహకారాన్ని ఈ సదస్సులో దేశాధినేతలు చర్చించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇజ్రాయెల్ అధ్యకుడు ఎర్ లాపిడ్, యుఏఈ అధ్యకుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ పాల్గొంటారు.
రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ భారత్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ చర్యలను అమలు చేయడానికి అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డిఫెన్స్ ప్రభుత్వ రంగ యూనిట్ల అధికారకేతర డైరెక్టర్ల వర్క్ షాప్ లో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. స్వావలంబన సాధించే దిశగా రక్షణ శాఖ పనిచేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రక్షణ రంగం స్వావలంబన పరివర్తన దశను దాటుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ 175,000 కోట్ల రక్షణ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ విభాగాల్లో కార్పొరేట్ పాలనను బలోపేతం చేయడానికి నాన్ అఫీషియల్ డైరెక్టర్ల పాత్ర చాలా ముఖ్యమైందన్నారు. లగ్భగ్ 2 లక్షల కరోడ్ మన 1,75,000 కరోడ్ రూపే కే డిఫెన్స్ ప్రొడక్షన్ కా లక్ష్య రఖా హై. లక్ష్య హమారా బహుత్ బడా హై, లేకిన్ హమ్ ఆశ్వస్త హై కి ఇస్ లక్ష్య కో హమ్ ప్రాప్త్ కరేంగే, ఔర్ జిస్మే 35,000 టు 40,000 కరోడ్ రూపే కా ఎక్ ఫ్లోట్ భీ షామిల్ హై. టార్గెట్ ఇస్కా రఖా హై కి 24-25 తక్ హమారీ కోశిష్ హోగి కి హమ్ ఇస్ టార్గెట్ కో అచీవ్ కరేం. ముజే బతాయా గ్యా హై కి ఇస్ లక్ష్య కో ప్రాప్త్ కర్నే కి దిశా మే డిపిఎస్ కా మేజర్ రోల్ హోగా ఔర్ మే జాన్తా భీ హూం, ఔర్ ఇస్మే 70-80% తక్ వే అప్నా యోగ్దాన్ దేంగే. హమారా దేశ్ వర్తమాన్ మే ఆత్మనిర్భర్తా కి దిశా మే ఎక్ బడే ట్రాన్జిషనల్ ఫేజ్ సే ఇస్ సమయ గుజర్ రహా హై, ఔర్ ఇస్మే హర్ ఏక్ మంత్రాలయ విభాగ్ ऑर्गेनाइजेशन से लेकर एक एक इंडिविजुअल तक की भागीदारी मैं मानता हूं कि यह बहुत ही महत्वपूर्ण है. इसलिए आप सभी देख रहे हैं, वह चाहे इंडस्ट्री हो, एकेडमिया हो, रिसर्च एस्टेब्लिशमेंट्स हो, यहां तक कि स्टार्टअप्स और इंडिविजुअल इनोवेटर्स हों, हम सभी को इनकरेज करने का यह प्रयास कर रहे हैं. हमारे मंत्रालय की यह कोशिश रहती है और हमारे प्रधानमंत्री का भी यह बराबर आग्रह रहता है और हमारे सभी विभाग सभी अधिकारी और मैं स्वयं सभी इस कार्य में पूरी तरह मनोयोग के साथ लगे हुए हैं. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో నెలకొన్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. వారిని మంత్రి అప్రమత్తం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు జిల్లా స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని మంత్రి సబిత తెలిపారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి అలర్ట్ గా ఉంటామన్నారని చెప్పారు. పల్లె ప్రగతిలో భాగంగా ఇప్పటికే పాత శిథిలావస్థకు చేరిన భవనాలను తొలగించినట్లు మంత్రి తెలియజేశారు. కార్యక్రమాలు చూసుకోవడం జరిగింది. ఇంకొక 3 రోజుల వరకు వర్షం ఉంటుంది అంటున్న నేపథ్యంలో ఇప్పటికైతే టీంలు అయితే ఫామ్ చేసినాం. ప్రతి విలేజ్ కు ఒక టీం ఫామ్ చేస్తూ విలేజ్ సెక్రటరీ, ఒక కానిస్టేబుల్ సంబంధించి ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి విలేజ్ లో కూడా చెరువులు, తర్వాత కాజ్వేస్ ఉంటాయి, అక్కడనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ అలర్ట్ ఉండాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో ఒక టీమ్స్ ఫామ్ చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ రెయిన్స్ పడుతున్న సందర్భంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, ఇంకా 3 రోజులు ఉంది కాబట్టి మన జాగ్రత్తను మనం ఉంటాం, ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు జనరల్ గా రోడ్స్ అక్కడక్కడ కట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆర్ఎంపీ గాని పంచాయతీరాజు వాళ్ళని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడైనా అలాంటి పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు వాళ్లకు రవాణా సౌకర్యానికి ఇబ్బంది కలగకుండా కూడా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకు సంబంధించిన అధికారులు కూడా అలర్ట్ గా ఉన్నారు. అట్లాగే స్కూల్స్ కూడా ఇక్కడ వరకు 1 వీక్ నుండి వర్షం పడుతున్న సందర్భంలో మళ్ళీ స్టార్ట్ అవుతున్న సందర్భంలో స్కూల్స్ ఎక్కడైనా పాత బిల్డింగ్స్ ఉంటే కూడా చూసుకోమని చెప్పడం జరిగింది. గ్రామాలలో కూడా భారీ వర్షాలు నమోదవుతున్న నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పరిస్థితిని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షించారు. ఇరు జిల్లాల కలెక్టర్లకు ఫోన్ చేసి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇంకా 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. విద్యుత్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు, సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సన్నద్దంగా ఉండాలని ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ సహా రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 6 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో జనజీవనం స్తంభించింది. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో చాలా ప్రాంతాలకు రాకపోకలు ఆగిపోయాయి.
పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోదావరి ఉగ్రరూప దాల్చింది. భద్రాచలం వద్ద రోజురోజుకు నీటిమట్టం పెరుగుతుండటంతో మూడో హెచ్చరిక జారీ చేశారు. గోదావరి తీర ప్రాంతాల ప్రజలను ఖాళీ చేస్తున్నారు అధికారులు. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు ఎడతెరిపిలేని వానలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా మారాయి. చాలా ప్రాజెక్టుల్లోని ప్రమాదకరంగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు. మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా మారుతోంది. అల్పపీడనం బలపడి ఈరోజు దక్షిణ ఒడిషా తీరంలో కేంద్రీకృతమైంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి నైరుతి దిశగా మలుపు తిరుగుతోంది. దీంతో ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు ఆరు రోజులైన హైదరాబాద్ను ముసురు వదలడం లేదు. ఎడతెరిపిలేని వర్షాలతో సిటీలో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. నగరంలో అత్యధికంగా షేర్లింగంపల్లిలో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుత్బుల్లాపూర్లో 3.5 సెంటీమీటర్లు, కూకట్పల్లిలో 3.6 సెంటీమీటర్లు, చార్మినార్లో 3.5 సెంటీమీటర్లు, బహదూర్పురాలో 3.2 సెంటీమీటర్లు, హిమాయత్ నగర్లో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి జిల్లాలో గత 5 రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. పెద్దపల్లి, జూలపల్లి రహదారిపై నిర్దూర్ వద్ద కల్వర్టుపై నుండి ఉధృతంగా నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, స్థానిక అధికారులు, పోలీసులతో కలిసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మరిన్ని వార్తలు చూసే ముందు ఇప్పుడు ఒక స్వల్ప విరామం. ముంబై ఏక్ వ్యక్తి కి బారిష్ మే ఫసి గాడి దమ్ ఘుట్నే సే హుయి మౌత్. बारिश के समय सड़क पर भरे पानी में न जाएं। आपकी गाड़ी पानी के नीचे न दिखने वाले गड्ढों में फंस सकती है। गाड़ी का इलेक्ट्रॉनिक सिस्टम भी खराब हो सकता है। गाड़ी के खिड़की दरवाजे जाम हो सकते हैं और दम घुटने के कारण आपकी जान भी जा सकती है। बारिश के समय रेडियो और इंटरनेट से मौसम की जानकारी लेते रहें। बचाव के लिए गाड़ी में हथौड़ी आदि रखें। गाड़ी गड्ढों या बहते पानी में न ले जाएं। आधा मीटर ऊंचा पानी भी आपकी गाड़ी बहाकर ले जा सकता है। बरसात के समय बिजली के खंभे के नीचे न रुकें और टूटे हुए बिजली के तारों से सावधान रहें। तैयारी में है समझदारी। NDMA द्वारा जनहित में जारी। ఋతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్లోని డాంగ్, నవసారి, తాపి, వల్సాద్, పంచమహల్, ఛోటా ఉదయపూర్, ఖేడా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరదలు వచ్చి భవనాలు నీట మునిగాయి. వడోదర డివిజన్ పరిధిలో రైలు పట్టాలు కొట్టుకుపోయాయి. దీంతో 10 రైళ్లను రద్దు చేశారు. రాష్ట్రంలో మరో 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాలు, వరదల వల్ల 7 చనిపోయారని గుజరాత్ రాష్ట మంత్రి రాజేంద్ర త్రివేది తెలిపారు. వర్షాల వల్ల జూన్ 1 నుంచి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 63 చేరింది. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. కేంద్రం నుంచి అవసరమైన సహాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు. అటు మహారాష్టలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నాసిక్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులిచ్చారు. నార్త్ మహారాష్టలో మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులను ప్రభుత్వం పొడిగించింది. వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడం, పలుచోట్ల వరద పరిస్థితులు నెలకొనడంతో 3 రోజుల పాటు సెలవుల్ని పొడిగించింది. ఈ మేరకు రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భారీ వర్షాలు కురుస్తున్నందున మొదట సోమవారం నుంచి బుధవారం వరకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఈ గడువు నేటితో ముగుస్తుండటంతో తాజాగా మరో 3 రోజులు సెలవుల్ని పొడిగించారు. తిరిగి సోమవారం నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం కానున్నాయి. కాగా రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను ఉన్నత విద్యామండలి వాయిదా వేసింది. అయితే ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలిపింది. షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 18 నుంచి 20 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. వాయిదా వేసిన అగ్రికల్చర్ పరీక్షల తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. హైదరాబాద్లోని నెహ్రూ జులాజికల్ పార్కులో వరద ఉధృతి పెరిగింది. 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మీరాలం చెరువు పొంగి పొర్లుతోంది. దీంతో పక్కనే ఉన్న జూ పార్కులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సఫారీ జోన్ పూర్తిగా నీట మునిగింది. లయన్ సఫారీపై వరద ప్రభావం ఎక్కువగా పడింది. సఫారీ జోన్లోని సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, అడవి దున్నలను నైట్ ఎన్క్లోజర్స్లో అధికారులు సురక్షితంగా ఉంచారు. వరద ఉధృతి తగ్గిన తర్వాతే సఫారీలోకి జంతువులను అధికారులు విడుదల చేయనున్నారు. అలాగే జూ పార్క్లోని సఫారీ సందర్శనను జూ అధికారులు కొద్ది రోజుల పాటు నిలిపివేశారు. భారీ వర్షాలతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. వరద ఉగ్రరూపం దాల్చడంతో సామర్థ్యం కంటే ఎక్కువ నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 3 లక్షల క్యూసెక్కులు. అయితే ఎగువన ఎడతెరపు లేకుండా కురుస్తున్న వానలతో 5 లక్షల క్యూసెక్కుల నీరు జలాశయానికి వస్తోంది. దీంతో 1995 తర్వాత ప్రాజెక్టుకు ఈ స్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. సామర్థ్యానికి మించి 2 లక్షల క్యూసెక్కులు అధికంగా వస్తుండటంతో ప్రాజెక్టు గేట్లు నిర్వహించే గేజింగ్ రూంలోకి వరద నీరు చేరింది. అన్ని గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పెద్ద ఎత్తున నీరు వస్తుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మొత్తం 20 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాజెక్టు వద్దే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అటు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ కూడా నిండుకుండలా మారింది. భారీ వర్షాల కారణంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. జలాశయంలోకి 245,000 పైచిలుకు క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులకు వస్తుండగా 34 గేట్లెత్తి వచ్చిన నీటిని వచ్చినట్టే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం అది 1087.40 అడుగులకు చేరింది. జలాశయంలో 90 టీఎంసీల నీటి నిల్వ చేయొచ్చు. ఇప్పుడు 74.50 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతోంది. ప్రస్తుతం అది 9,420 క్యూసెక్ల వరద వస్తోంది. ప్రస్తుతం నీటి నిల్వ 17.284 టీఎంసీలకు చేరుకుంది. బీజేపీ రాష్ట అధ్యకుడు బండి సంజయ్ 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర 2వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. యాదగిరిగుట్ట నుంచి ప్రారంభించి వరంగల్ భద్రకాళి ఆలయం వరకు యాత్ర కొనసాగించనున్నారు సంజయ్. సుమారు 26 రోజుల పాటు ప్రజా సంగ్రామ యాత్ర చేపడతారు. గతంలో 2 పర్యాయాలు సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో పలు పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువ కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు సాగునీరు, రుణమాఫీ, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వంటి హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని బండి సంజయ్ ఆరోపించారు. రుణమాఫీ ఇవ్వకపోవడం రైతులు ఇబ్బంది పడుతున్నారు. రుణాలు ఇస్తా అని చెప్పి రుణాలు ఇయ్యాడు 2014 నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడు 50,000 కోట్ల రుణాలు ఇవ్వని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది రైతులకు. 2014 నుంచి ఇప్పటి వరకు కనీసము 60% కూడా రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. 2014లో రుణాలు మాఫీ చేస్తాడు, చేయలేదు. మళ్ళీ 2018లో మళ్ళీ 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తాడు, మళ్ళీ చేయలేదు. ఇవాళ రుణమాఫీ గురు పౌర్ణమి సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహాసహస్రావధాని ప్రవచన కిరీటి గరికపాటి నరసింహారావును సంస్కార్ అవార్డుతో సత్కరించారు. తెలుగు భాషకు ఆయన చేస్తున్న కృషిని ఉపరాష్టపతి అభినందించారు. రచయిత, ఉపన్యాసకులు వీరు దేశ విదేశాల్లో అవధానాలు చేశారు. వాటిలో ఒక మహాసహస్రావధానం, 8 అష్టశత ద్విశత అవధానాలు, వందలాది అష్టావధానాలు కూడా ఉన్నాయి. పలు టీవీ ఛానళ్లలో కూడా వేలాది ఎపిసోడ్లు, వివిధ శీర్షికలతో పలు ఆటలు వంటి వివిధ అంశాలపై గరికపాటి వారు రాసిన 14 పుస్తకాలు ప్రచితం అయ్యాయి. ధారణాబ్రహ్మ, అవధాన శారద, కళారత్న వంటి బిరుదులు వారిని వరించాయి. గరికపాటి నరసింహారావు గారికి ఆకృతి సంస్థ వారి సంస్కార అవార్డును చేయడం ఎంతో ఆనందంగా ఉంది. సుధాకర్ గారు వారి తల్లిదండ్రులైన శ్రీమతి సుశీల మరియు రంగారావు గారి సంస్మరణలో ఏర్పాటు చేసిన ఈ అవార్డును గురు పౌర్ణమి రోజు, పవిత్రమైన ఈ రోజున ఎందరో గురువుగా భావించేట శ్రీ గరికపాటి వారికి అందజేయడం చాలా ఆనందదాయకం. నాకు కూడా మనసులో చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి రోజు, ఒక మంచి మనిషికి ఒక మంచి సంస్థ ద్వారా చేసేటికి అవకాశం లభించడం చాలా సంతోషం. పలువురు ప్రముఖులకు ఉపరాష్టపతి అవార్డులు అందజేశారు. ఉపరాష్టపతి వెంకయ్యనాయుడును రాష్ట ప్రభుత్వ సలహాదారు రమణాచారి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి ఎటువంటి మార్పులనైనా ఏకపక్షంగా తీసుకునేందుకు చైనా చేసిన ప్రయత్నాలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉందని స్పష్టం చేశారు. తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ వాస్తవాధీన రేఖ వెంబడి వివాదాస్పద ప్రాంతాల నుండి సైనిక బలగాల ఉపసంహరణపై చర్చలు జరుగుతున్నాయని జయశంకర్ తెలియజేశారు. ఇదే విషయమై తాము ఇటీవల ఇండోనేషియాలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో చర్చించినట్లు కూడా చెప్పారు ఆయన. మిలిటరీ దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగిస్తున్నామన్నారు. భారత విదేశాంగ విధానంలో భద్రతకే నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు జయశంకర్ వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం చేయూత ఇస్తుండటంతో దాని ఫలాలు పారిశ్రామిక రంగంలో కనబడుతున్నాయి. దేశ పారిశ్రామిక ఉత్పత్తి మే నెలలో ఏకంగా 19.6% పెరిగింది. అంతకుముందు ఏప్రిల్ నెలలో పారిశ్రామిక ఉత్పత్తి కంటే 7.1% వృద్ది సాధించింది. ఈ మేరకు నేషనల్ స్టాటిస్టికల్ కార్యాలయం డేటా విడుదల చేసింది. మే 2022లో తయారీ రంగం 20.6% పెరగగా మైనింగ్ ఉత్పత్తి 10.9%, విద్యుత్ ఉత్పత్తి 23.5% పెరిగింది. మే 2022లో మైనింగ్, తయారీ రంగం, ఎలక్ట్రిసిటీ రంగాల పారిశ్రామిక ఉత్పత్తి సూచీలు వరుసగా 120.1, 134.5 మరియు 199.9 వద్ద ఉన్నాయి. మార్చి 2020 నుండి కరోనా మహమ్మారి కారణంగా పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బతింది. అయితే తాజాగా పరిస్థితులు కుదుటపడ్డం, కరోనాకు ముందున్న పరిస్థితికి చేరుకోవడంతో ఈ వృద్ధి సాధ్యమైంది.
ఆషాఢ గురు పూర్ణిమ సందర్భంగా రాష్ట్రంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సాయిబాబా ఆలయాలను శోభాయమానంగా అలంకరించారు. దిల్సుఖ్ నగర్లోని సాయిబాబా ఆలయాన్ని ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. బాబా దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు బారులు తీరి దర్శనం చేసుకున్నారు. గురు పూర్ణిమ సందర్భంగా సత్యనారాయణ స్వామి ఆలయాల్లో కూడా వ్రతాలు నిర్వహించారు. ఈ ఆలయాల్లో పెద్ద సంఖ్యలో సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ లో టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ విభాగంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి నెంబర్ వన్ లో నిలవడం విశేషం. ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో తన బౌలింగ్తో సత్తా చూపి 7 ఓవర్లలో 19 పరుగులిచ్చి 6 వికెట్లు తీసుకుని ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల హృదయాన్ని దోచుకున్నాడు బుమ్రా. ఇంగ్లాండ్ పిచ్లో తనదైన శైలిలో స్వింగ్ బౌలింగ్తో రెచ్చిపోయిన బుమ్రా మొదటి 10 స్థానాల్లో తొలి స్థానంలో నిలిచి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. మరే ఇండియన్ కి టాప్ 10లో స్థానం లభించకపోవడం గమనార్హం. టెస్ట్ ర్యాంకింగ్స్ లో కూడా మొదటి 10 ర్యాంకింగ్స్ లో బుమ్రా స్థానం సంపాదించుకున్నాడు. వార్తలు ఇంతటితో సమాప్తం. చివరిగా ముఖ్యాంశాలు మరోసారి నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DDయాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా బూస్టర్ డోస్, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. ఈ నెల 15 నుంచి పంపిణీ. రాష్ట్రంలో వరదల పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశం. విద్యాసంస్థల సెలవులను మరో 3 రోజులు పొడిగించిన ప్రభుత్వం, ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష వాయిదా, ఇంజనీరింగ్ పరీక్ష యథాతథం. హిల్ అంబాజీ అబూ రోడ్ కొత్త రైలు మార్గం నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం. సామాజిక ఆర్థిక పురోభివృద్ధికి రైల్ కనెక్టివిటీ దోహదపడుతుందన్న అనురాగ్ ఠాకూర్. రక్షణ రంగం స్వావలంబన పరివర్తన దశను దాటుతోందన్న రాజ్నాథ్ సింగ్, 175,000 కోట్ల రక్షణ ఉత్పత్తి సాధించడమే లక్ష్యమని వెల్లడి.